ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సిపిఐ సిపిఎం మరియు ఏపీ ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ముదిగుబ్బ మండల ప్రధాన తపాలా కార్యాలయం వద్ద సిపిఐ సిపిఎం మరియు ఏపీ ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా వీరు మాట్లాడుతూ ఈ దేశానికి సుప్రీం పార్లమెంటు, ఆ పార్లమెంటుకు సారథ్యం వహించే గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఎల్ఐసి, రైల్వే ఓడరేవులు, విమానయాన సంస్థలు ఒక్కొక్కటిగా ప్రైవేటు పరం తక్షణమే ఈ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని మరియు ఈ సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని, అదాని అంబానీలకు అప్పగించిన కొన్ని సంస్థలను ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలని, ప్రజా రక్షణకై పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వెంకటేష్ కృష్ణయ్య, తిప్పయ్య, దామోదర శంకర, ఆదెప్ప శ్రీరాములు, నాగరాజు, గోగుల రమణ పాల్గొన్నారు. పార్లమెంట్, ఆ పార్లమెంటుకు సారథ్యం వహించినటువంటి ఈ దేశ ప్రధానమంత్రి గారు బూర్జవా భూస్వామ్య సామ్రాజ్యవాద దళారీ దోపిడీ దొంగలకు రెడ్ కార్పొరేట్ కలిసి ప్రభుత్వ ఆస్తులు అప్పన్నంగా అందిస్తున్నాడు. ఒక పేదవాడు 2 సెంట్ల స్థలం కావాలంటే లాఠీ దెబ్బలు జైల్లో పెట్టే మీరు వేల కోట్ల ఆస్తులను ప్రైవేటు పరం చేస్తున్నారు. ఈరోజు ఎల్ఐసి, స్టేట్ బ్యాంక్, రైల్వే, విమానయాలు, ఓడరేవులన్నీ ప్రైవేటు పరం చేసి మీ ప్రధానమంత్రి పదవి మాత్రమే గవర్నమెంట్ పదవిగా మార్చుకుంటున్నారు. ఇప్పటికైనా కార్మిక వర్గాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి కార్మిక వర్గాలకు నల్ల చట్టాలు ఇస్తున్నారు. తర్వాత జరిగే కొన్నాళ్ళకైతే పార్లమెంట్ పార్టీని లేకుండా పోతుందేమో చెప్పలేము. కనుక అంబేద్కర్ ఆశయాలను తుంగలో దొక్కి మీ నియంతృత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పటికైనా తక్షణమే కళ్ళు తెరిచి ప్రజాపాలన ఎలా చేయాలో తెలుసుకోవాలని, లేకుంటే భారత కమ్యూనిస్టు పార్టీ ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉద్యమాలు చేసి విశాఖ ఉక్కు కానీ, కడప ఉక్కు కర్మాగారాన్ని, తరువాత ప్రతి ఒక్కటి ఆదాని ఆస్తులు జప్తు చేయడం కూడా వెనకాడకుండా సుప్రీంకోర్టులో కేసేసి నడిపిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో సింగరేణి, ఆజామ్ జాహీ, ఎర్రగొంటపల్లి మిల్లు, హిందూపురం చక్కెర ఫ్యాక్టరీ అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పారు. అవి సర్వనాశనం చేశారు. దాంట్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులను బజారు పాలు చేశారు. ఇది కూడా ఇక్కడ కార్మిక వర్గాన్ని అనగదొక్కాలంటే ప్రైవేటు పరం చేసి నా ఇష్టాసారం నడుపుకుంటానంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్య దేశము, ఇది డెమోక్రసీ, పార్లమెంటు పార్టీ ఇక్కడ ఉన్నాయి. కనుక ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజాపాలన ఎలా చేయాలో తెలుసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు లేపి మీ మెడలు ఉంచుతామని ఈ విధంగా తెలియజేస్తూ ఇట్లు కే బాబు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి, సత్యసాయి జిల్లా ప్రెసిడెంట్.